నల్లటి జుట్టు ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు ఆహార పద్ధతులలో అది అసాధ్యమనే చెప్పాలి కానీ కొన్ని పద్ధతులు పాటిస్తే పొడవాటి జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు అవేంటో చూడండి చాలా మంది నేను జుట్టుకు ఆయిల్ అప్లై చేస్తా అయినా కూడా ఊడిపోతుంది అని వాపోతుంటారు కానీ ఆ ఆయిల్ ఎలా అప్లై చేస్తున్నారన్నది పట్టించుకోరు జుట్టు పెరగడం అనేది కుదుళ్ళ నుండే స్టార్ట్ అవుతుంది అలాంటప్పుడు ఓన్లీ వెంట్రుకలకే నూనె పెడితే ఏమైనా ఫలితం ఉంటుందా కొంచెం గోరువెచ్చటి కొబ్బరి నూనెను జుట్టు కుదురులకు అప్లై చేయాలి గుడ్లలో ఉండే ప్రోటీన్ జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో తోడ్పడుతుంది కాబట్టి పదిహేను రోజులకు ఒకసారైనా జుట్టుకి గుడ్డుని అప్లై చేయాలి గుడ్డుని అప్లై చేశాక పది నుండి ఇరవై నిమిషాల పాటు అలాగే వదిలేసి తరువాత గోరువెచ్చటి నీటితో వాష్ చేసుకోవాలి జుట్టు పెరగడంలోనే కాదు మెరవడానికి కూడా గుడ్డులోని ప్రోటీన్ హెల్ప్ చేస్తుంది గుడ్డుని అప్లై చేయడానికి ఇష్టపడిన వారు గుడ్డు ప్లేస్ని తో రీప్లేస్ చేసుకోవచ్చు యోగాట్ ని ఒక బౌల్లో తీసుకుని జుట్టు మొత్తానికి పట్టించి పది నుండి ఇరవై నిమిషాల పాటు ఉంచేసి గోరు వెచ్చటి నీటితో కడిగేయాలి నెలలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే మెరిసే జుట్టు మీ సొంతమవుతుంది కలబంద జోజోబా ఆయిల్ మరియు తేనె ఈ మూడింటిని సమపాళల్లో తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి తలస్నానం చేసినట్లయితే మీ వెంట్రుకలలో వచ్చే మార్పుని మీరే గమనిస్తారు షాంపూ చేసుకోవడానికి ముందు గోరువెచ్చటి వాటర్ తో హెయిర్ ని కడగాలి ఇది మీ జుట్టుని పట్టి ఉంచే దుమ్ము నూనె లాంటి వాటిని పోగొడుతోంది షాంపూ చేసి ఎలా పడితే అలా రుద్దేయకుండా సర్కులర్ మూవ్మెంట్ లో షాంపూ చేసుకోవాలి తలస్నానం చేశాక టవల్ ని తల వెంట్రుకులకు చుట్టి ఉంచాలి ఈ విధంగా కనీసం ముప్పై నిమిషాల పాటు కట్టి ఉంచితే ఎండ్రుకుల కుదుళ్లను బలంగా చేయడంలోనే కాదు జుట్టు సాఫ్ట్ గా సిల్కీగా ఉండటానికి తోడ్పడుతుంది వెంట్రుకలను దువ్వేటప్పుడు కూడా దువ్వెన శుభ్రంగా ఉందో లేదో చూసుకోవాలి దాంతోపాటు ఎలా పడితే అలా దువ్వకూడదు ఒక క్రమ పద్ధతిలో దువ్వుకుంటూ రావాలి అప్పుడు వెంట్రుకులు రాలడాన్ని కొంచెం వరకు తగ్గించుకోవచ్చు ఫైనల్ గా ఇవన్నీ చేసినప్పటికీ సరైన పోషకాహారం తీసుకోకపోతే అంతా వృధా ప్రయాసే కాబట్టి పండ్లు కూరగాయలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు లభించి జుట్టు ఆరోగ్య